ओम श्री गुरुभ्यो नमः गंगनाधिपतये नमः शुभम टीवी प्रेक्षकुलकु नमस्कार ఆగస్టు 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు 2021 పక్ష ఫలితాలు తెలుసుకుందాము ఇందులో భాగంగా వృషభ రాశి వారి యొక్క పక్ష ఫలాలు ఇక్కడ కృతికా నక్షత్రం 3 పాదాలు రోహిణీ నక్షత్రం 4 పాదాలు మృగశిరా నక్షత్రం 2 పాదాలు కలిపి మనకు వృషభ రాశి కిందకి వర్తిస్తాయి వృషభ రాశి వారికి ఈ మాసం ఈ పక్షం రోజులు మీకు మీ రాశిధిపతి అయినటువంటి శుక్రాచార్యుడు అర్ధాష్టమ భావంలో ఉన్నారు సింహంలో ఉన్నారు దీని మూలకంగా వితరేక ఫలితాలు కనిపిస్తున్నాయి కాబట్టి దీనికి సంబంధించినటువంటి పరిహారం చివర్లో చెప్పుకుందాము అలాగే కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు మీకు బాగా అనుకూలిస్తాయి వారి ప్రోత్సాహం మీకు ఆనందాన్ని కలగజేస్తుంది సోదర సోక్యం విషయంలో కొంచెం వితరేకత మిశ్రమ ఫలితాలలో కూడినటువంటి ఫలితాలు ఈ పక్షం రోజులు అందుబాటులోకి వస్తాయి కుటీర పరిశ్రమలు పెట్టుకున్న వారికి మంచి ఫలితాలు అందుబాటులోకి వస్తాయి అలాగే మీకు వృషభ రాశి వారికి మాతృ సౌఖ్యం బాగుంటుంది అలాగే ఉన్నత విద్య ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలంలోకి వస్తాయి సినీ ఫీల్డ్లో ఉన్న వారికి కావచ్చు పాలిటిక్స్లో ఉన్న వారికి కావచ్చు మంచి అభివృద్ధినిచ్చే కాలంగా మీరు ఈ పక్షాన్ని ఎన్నుకోవచ్చు ఈ పక్షం రోజుల్లో మంచి మంచి డిసిషన్స్ తీసుకొని మీరు వాటిని అందుబాటులోకి తెచ్చుకొని ప్రొసీడ్ అవ్వచ్చు అలాగే సంతాన భాగ్యానికి సంబంధించినటువంటి విషయాలు వారి అభివృద్ధి కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తుంది శత్రు ఋణ రోగ ఒత్తిడి కొంత ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి మేనమామ సౌఖ్యం కూడా కొంత తగ్గుతుంది వారితో చిన్న చిన్న మాట పెడసోరి మాటలు ఇవన్నీ కొంచెం ఇబ్బంది కలిగించే వాతావరణం గోచరిస్తుంది అలాగే మీకు ఈ మాసం శయ్యా సౌఖ్య లోపం కూడా కలిగే అవకాశం ఉంది నిద్రాభంగాలు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి దీర్ఘక మీకు జీవిత భాగస్వామితోనూ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులతోనూ కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణం గోచరిస్తుంది మీకున్నటువంటి సమాజంలో పలుకుబడి స్థాయిలో ఉన్నటువంటి వారిని కొంచెం వారితో ప్రవర్తించే తీరులు తెన్నులలో కొంచెం ఆచితూచి వ్యవహరించండి తద్వారా మీకు ఆ బంధాలు దూరం అవ్వకుండా చూసుకుంటే ముందు ముందు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది అలాగే మీకు వచ్చేసి అష్టమ భావానికి సంబంధించి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా మీరు చేస్తున్న వృత్తిలో కొంచెం వెనకబడేయటానికి అవకాశాలు ఉన్నాయి వృత్తిని సవ్యంగా చేపట్టలేక అందులో రాబడి తగ్గే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీ ఆరోగ్యం పైన కొంచెం ఎక్కువగా మీరు దృష్టి చూపండి మీ వృత్తిలో కొంచెం అనుకోని అవరోధాలు ఎదురవుతాయి శనికి సంబంధించినటువంటి పారాయణలు ఏమైనా ఉంటే చేసుకోండి అలాగే మీకు అనుకోని లాభాలు కూడా ఇందులో గెస్ చేస్తూ ఉన్నట్లయితే ఈ పక్షం రోజులు మాత్రం కొంచెం ఇబ్బంది వాతావరణమే కనిపిస్తుంది ఈశ్వర దర్శనాలకి వెంకటేశ్వర నామాలకి దగ్గరగా ఉండండి శనికి తైలాభిషేకం లాంటివి చేయించుకోండి అలాగే వృషభ రాశి వారికి నిద్రాభంగాలన్నిటివి కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి దూర ప్రాంత ప్రయాణాలలో కూడా కొంత వ్యతిరేకత కలిగే అవకాశం ఉంది వాహన ప్రమాదాలు చిన్న చిన్న వాహన ప్రమాదాలు కలిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాహనం నడిపేటప్పుడు తగు జాగ్రత్త వహించండి వృషభ రాశి వారికి కృతికా నక్షత్రం వాళ్ళు ఏకముఖి రుద్రాక్షం ధరించండి అలాగే రోహిణీ నక్షత్రం వాళ్ళు ద్విముఖి రుద్రాక్షం ధరించండి మృగశిరా నక్షత్రం వాళ్ళు త్రిముఖి రుద్రాక్షం ధరించండి మీరు ఈ మాసం మొత్తం చేయవలసిన ఈ పక్షం రోజులు మీరు ఆచరించవలసిన ముద్ర పృథ్వీ ముద్ర ఉంగరం మేలు బొటన మేలుతో నొక్కి పెట్టి ఉంచి శ్వాస మీద దృష్టి పెట్టండి ఓం హిమకురుంద మృణాలాభం దైత్యనాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం ఈ మంత్రాన్ని మీరు శుభ్రంగాను 20 సార్లు పఠించాలి కనీసం శుక్రవారం రోజైనా ఈ మంత్రాన్ని పఠించండి మీరు ప్రతిరోజు హోరా టైమింగ్స్ ఉంటాయి ఏ రోజైతే ఆ హోర ఉంటుంది శుక్రవారం అయితే ప్రాతకాలమున శుక్రవారం శుక్ర హోర 6 నుండి 7 బుధవారం అయితే బుధ హోర 6 నుండి 7 ఇలా 6 నుండి 7 వరకు ఏ వారం అయితే ఆ హోర నడుస్తుంది గురువారం అయితే గురుఘోర మంగళవారం అయితే కుజహోర ఈ విధంగా గ్రహ హోరలు నడుస్తాయి ఆ సమయాలలో మీరు ఏ నాడి ప్రాణాయామం చేయాలన్నా చెప్తాను మంగళ గురు శని ఆది సూర్యనాడి ప్రాణాయామం చేయాలి సూర్యనాడి ప్రాణాయామం అనగా ఎడమ ముక్కును బంధించి చేతిని పృథ్వీ ముద్రలో ఉంచి ఉంగరం వేలును బొటన వేలుతో నొక్కి పెట్టి ఉంచి ఇన్హేల్ రైట్ నాజిల్
Exhale right nostril. Inhale right nostril. Exhale right nostril. ఈ విధంగా ఒక 5 నిమిషాలు శ్వాసను నడపండి. అలాగే చంద్రనాడిని ప్రేరితం చేసుకునే రోజులు కూడా ఉన్నాయి. సోమవారము, బుధవారము, శుక్రవారము ఈ రోజుల్లో 6 నుండి 7 ప్రాతకాలమున ఈ సమయంలో ముద్ర పృథ్వీ ముద్రనే ఉంచి కుడిముక్కు బంధించి ఎడమ ముక్కుతో శ్వాస తీసుకుంటూ ఇన్హేల్ లెఫ్ట్ నాజిల్, ఎక్సేల్ లెఫ్ట్ నాజిల్, ఇన్హేల్ లెఫ్ట్ నాజిల్, ఎక్సేల్ లెఫ్ట్ నాజిల్. ఈ విధంగా ఒక 5 నిమిషాలు శ్వాసను నడపాలి. దీని మూలంగా మీకున్నటువంటి ఈ బాధలు, ఈతి బాధలు తొలగిపోతాయి. అలాగే మీకు శుక్రవారం రోజు శుక్రవారం రోజు రాహుకాలము ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు ఉంటుంది. ఈ సమయంలో మీరు దీపారాధన కొండెక్కకుండా, ప్రాతకాలంలో చేసిన దీపారాధన కొండెక్కకుండా చూసుకోండి. దీని మూలంగా లక్ష్మీదేవిని తెల్లని పువ్వులతో పూజించండి. సమస్త దోషాలు తీరిపోయి మీకు అనుకూలమైన పరిస్థితులు మీకు అందుబాటులోకి వస్తాయి. శుభం.